హీరో నితిన్ ను కీర్తి రేప్ చేసిందా? అవును, రేప్ చేసింది. అయితే ఇది సినిమాలోనే, రియల్ గా కాదు. ఇప్పుడు రంగ్ ది ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. ఇంతవరకు అబ్బాయిలు రేప్ చేయడం చూశారు, ఇప్పుడు అమ్మాయి రేప్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఆ అబ్బాయి జీవితం ఎలా మలుపు తిరుగుతుంది, ఇలాంటి అంశాలను కడుపుబ్బా నవ్వించేలా వెంకీ అట్లూరి తెరకెక్కించారు. నితిన్ రంగ్ దే సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు, ఎందుకంటే ఇది పూర్తి వినోదాత్మక చిత్రం. సినిమాలో కావలసినంత ఫన్ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. హీరో హీరోయిన్ల మధ్య టీజింగ్ అనేది సినిమాల్లో హిట్ ఫార్ములానే. ఇప్పుడు ఇదే ఫార్ములాతో వెంకీ అట్లూరి రంగ్ దే తెరకెక్కించారు. ఘరానా మొగుడు సినిమాలో పగ తీర్చుకోవడానికే నగ్మ ఆ సినిమాలో చిరంజీవిని పెళ్లాడుతుంది. అదే తరహాలో రంగ్ దే సినిమాలో కూడా కీర్తి తన పగ తీర్చుకోవడానికి నితిన్ ను పెళ్లి చేసుకుంటుంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే, ముందుగానే కీర్తి నితిన్ ను రేప్ చేస్తుంది. అసలు అమ్మాయి అబ్బాయిని రేప్ చేయడం సాధ్యమేనా అనే లాజిక్లు పక్కన పెడితే, వినోదాన్ని పండించే మ్యాజిక్ లోనే రంగ్ దే తెరకెక్కించామని దర్శకుడు వెంకీ అట్లూరి చెబుతున్నారు. ఈ సినిమాలో నరేష్ నితిన్ కు తండ్రిగా నటిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కామెడీని పండిస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. గతంలో వరుణ్ తేజ్ తో తొలి ప్రేమ సినిమా తీసిన వెంకీ అట్లూరి ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను చేశారు. తొలి ప్రేమతో తొలి హిట్ అందుకున్న ఈ దర్శకుడికి రెండో సినిమా అంతగా కలిసి రాలేదు. ఇప్పుడు అందుకే మూడో సినిమా నితిన్ తో కలిసి రంగదేను తెరకెక్కించారు. ఇందులో ప్రేమ కథతో పాటు సినిమా అంతా నవ్వులు పూయించేలా పక్కా ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం నితిన్ కూడా హిట్ కోసం ఆరాటపడుతున్నాడు. ఇటీవలే నితిన్ నటించిన చెక్ సినిమా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు రంగ్ దే తో ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. రంగ్ దే పూర్తి ఎంటర్టైన్మెంట్ చిత్రం కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే భావనలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా పాటలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడంతో రంగ్ దే కు మరింత హైప్ వచ్చింది. రంగ్ దే సినిమాలో కీర్తి సురేష్ నితిన్ ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిందని చిత్ర యూనిట్ అంటోంది. ఇటీవల కాలంలో ప్రేమ కథలు ఎక్కువగా రావడం లేదు. అయితే ఆ కొరతను తీరుస్తూ రంగ్ దే ప్రేమికులకు పండుగలా ఉంటుందని దర్శకుడు వెంకీ అట్లూరి అంటున్నారు. నితిన్ ను కీర్తి రేప్ చేసిందనే పాయింట్ తో ఇప్పటికే ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.